తెలుగుదేశం జనసేన పార్టీలు మేనిఫెస్టో మీద పెద్ద సీరియస్గా ఉన్నట్లు పెద్ద అనిపిస్తలేదు. మొదట ఏందో తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేశారు, సూపర్ సిక్స్ అనే అదేదో రిలీజ్ చేశారు. తర్వాత దాన్ని మధ్యలో దాని ప్రమోషను లేకుంటే జనాల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు, బాబు షూరిటీ చంద్రబాబు గ్యారెంటీ అవన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. బాబు గారి అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టి ప్రకటించిన తర్వాత ఇద్దరము ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని, నవంబర్ 1వ తేదీనే ప్రకటిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. తీరా నవంబర్ 1 వస్తే అసలు మనం ఆ మాట చెప్పామా అనే సంగతి కూడా వాళ్ళకి గుర్తులేదు. ఇంకేం మాట్లాడతాం వాళ్ళ సీరియస్నెస్ గురించి. ఆ తర్వాత మొన్న సమావేశమై 2 పార్టీల నుంచి కూడా ఒక కమిటీ నియమిస్తాం, ఆ కమిటీ ఉమ్మడి మేనిఫెస్టో మీద చర్చించి ఫైనలైజ్ చేస్తుంది అని చెప్పి ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ ఆ కమిటీ మొదటి సమావేశం జరుగుతుంది అని. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి 3, జనసేన పార్టీ నుంచి 3, ముచ్చటగా 3 ఆ పక్క 3 ఈ పక్క 3 ఒక కమిటీ అయితే ప్రకటించారు. తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు గారు, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆయన ఉండు కదా ఉద్యోగ సంఘం అయితే ఏం పేరు, అశోక్ బాబు, ఇంకొక ఆయన టక్కనే పేరు గుర్తుకు రాలేదా, అదే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అరెస్ట్ చేస్తుంది, పోలీసులు నన్ను కొడతారని మొత్తం సొక్కా ప్యాంట్ అన్ని ఇప్పి చెడ్డి మీద నిలబడి నాకేడున్నాయి గాయాలు ఏడలేవు, వెనకల ముందున్నాయా ముందు లేవు, వెనకున్నాయా వెనకలేవు అన్నాడు. ఏం పేరు అయ్యా టక్కర గురి, పట్టాభి అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళ 3 టీడీపీ నుంచి కమిటీ, ఆ జనసేన నుంచి వారు ముత్తా శశిధర్, వరప్రసా, శరత్తట, వీళ్ళు అక్కడి నుంచి కమిటీ. వీళ్ళిద్దరూ 13వ తేదీ మొదట సమావేశం అవుతారట. తర్వాత ఇంక మరి ఎన్ని విడతలు సమావేశం అవుతారో తెలియదు. వాళ్ళు చర్చించి ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తారట. మరి అంటే వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేసి చర్చించి అంత ఉంటుందంటారా? ఏమి ఈ పేర్లో టీడీపీ నుంచి అయితే సరే వాళ్ళ పేర్లు విన్నా కానీ జనసేన నుంచి ఆ మొత్తా శశిధర్ పేరు ఒకటి ఏమో విన్నామేమో ఏదో అప్పుడే ఇప్పుడు, మరి మిగతా వాళ్ళ పేర్లు కూడా వినలే. వీళ్ళు చర్చించి మేనిఫెస్టో తయారు చేస్తే అటు చంద్రబాబు సారు ఇటు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా? ఏదో ఊరికే ఒక కమిటీ వేయాలని చెప్పి ఉద్యుత్ కమిటీ వేసినట్టున్నారు. ఇటువైపు నుంచి వీళ్ళే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇంకేదైనా టీం ఉంటుంది, వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసి ఆ పేపర్లు వీళ్ళకి ఇస్తారేమో. టీడీపీ నుంచి కూడా అంతేనేమో, టీడీపీలో ఎంత సీనియర్లు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ పట్టాభినో ఇంకొకరినో వేస్తే ఏం సీరియస్నెస్ ఉన్నట్లు ఆ కమిటీకి. లేదో మొత్తం మీద అయితే కమిటీ ప్రకటించారు. సరేలే ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే మైండ్లో ఫిక్స్ అయ్యి వాళ్ళ టీములతో తయారు చేసింటారో అదే వెలకిచ్చి ఇదే ఫైనలైజేషన్ అని చెప్పి చెప్తారు. బేసిక్గా మేనిఫెస్టో మీద పెద్ద సీరియస్నెస్ ఉన్నట్లేదండి వాళ్ళకి. జగన్మోహన్ గారి మీద వ్యతిరేకత ఉంది, మన ఇద్దరం కలిసిపోయినాం అనుకోండి దుమ్ము దులిపేస్తాం, మనం ఇద్దరం కలిసిపోయినాము ఇంకా దేంతో అవసరం లేదు, ఓట్లు వచ్చి గంపగుత్తుగా మనకే పడిపోతాయని చెప్పి ఆ కాన్ఫిడెన్స్లో అయితే ఉన్నట్టున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇంకేది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదులేండి.